కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాగే వాక్యం వింటా ఉంటాం, సడన్ గా పక్కనేది వస్తుంది ఫోన్లో, అక్కడికి వెళ్ళిపోతాం కదండి. ఆ తర్వాత అది కాసేపు చూసేసి మళ్ళీ వాక్యం గుర్తొచ్చి అయ్యయ్యో సిస్టర్ ఏదో చెప్తున్నట్టున్నారని మళ్ళీ వస్తారు ఇక్కడికి. మళ్ళీ 2 నిమిషాలు వినగానే మళ్ళీ ఆ పైన వాట్సాప్లో నోటిఫికేషన్ వస్తాయి. ఏముండదు అది, చెత్త గుడ్ మార్నింగ్ మెసేజ్. అవసరమా అండి? కొంతమంది గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ మెసేజ్లు పంపిస్తే ఎందుకు? నువ్వు గుడ్ నైట్ చెప్తే వాళ్ళకి మంచి నైట్ ఉంటుందా చెప్పండి నాకు? మంచి నిద్ర పడుతుందా? మైండ్ నిండా టెన్షన్లు, మైండ్ నిండా భయాలు ఉంటే కొంతమందికి స్లీపింగ్ పిల్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు. నువ్వు గుడ్ నైట్ మెసేజ్ పంపించి వేస్ట్. అది గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ పంపించడం కంటే ఒక వాక్యం పంపించు, బ్లెస్సింగ్, వాగ్దానం పంపించు, దేవుని వాగ్దానం, ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయి. నిన్ను బలపరిచిన దేవుని మాటలేదు అది పంపించు. అనవసరంగా గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎందుకండి? అవి మీనింగ్లెస్ నేను అనుకుంటాను. ఆఫ్ కోర్స్ గుడ్ వే ఆఫ్